బంధువయ్యా, భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా, మా అయోధ్య రామయ్యా. రాముని కళ్యాణానికి గోటి తలంబ్రాల పంట కోతలు. భద్రాద్రి రామయ్య కళ్యాణం కోసం గోటి తలంబ్రాలు సిద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు రామ భక్తులు. ప్రతి ఏటా కోరుకొండ నుంచి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్య దేవాలయాల్లో శ్రీ సీతారామ కళ్యాణానికి ప్రత్యేకంగా చేతితో ఒలిచిన కోటి గోటి తలంబ్రాలు కానుకగా పంపిస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా రామ పంట పేరుతో ప్రత్యేకంగా వరిని పండిస్తారు. కోతకొచ్చిన ఆ పంటను ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనామస్మరణతో కోసి కుప్పనూర్చి ధాన్యం రాసి పోస్తారు. వాటిని శ్రీరామనామ జపం చేస్తూ గోటితో ఒలుస్తారు. తాజాగా అదే పనిలో పడ్డారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురానికి చెందిన రామ భక్తులు. భద్రాద్రి రామయ్యకు గోటి తలంబ్రాలు సిద్ధం చేయడానికి శ్రీకారం చుట్టారు. వానర వేషధారణలో రైతులు రామ పంట కోతకూశారు. శ్రీరాముడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, హనుమంతుని వేషధారణలో సాగిన కోటి తలంబ్రాల పంట కోతలు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. దాదాపు 3 నెలల పాటు శ్రమించి పంట పండించి 800 కేజీల ధాన్యాన్ని గోటితో వలిచి కోటి తలంబ్రాలు తయారు చేస్తారు. ఈ కోటి తలంబ్రాల తయారీలో 60 గ్రామాలకు చెందిన రామ భక్తులు పాల్గొంటారు. Oh,